యశోదాదేవిపై మనసు పడ్డాడు పరమాత్మ, ఆమెను పట్టప్రాణిగా స్వీకరిస్తున్నాడు, మరి మమ్మల్ని రాయబారం పంపించాడు. మరి వివాహం అన్నది సలక్షణంగా ఆ క్షేత్రంలో జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ ఈ శ్రీవిల్లిపుత్తూరులో స్వయంగా పరమాత్మ ఏం చేయాలి అంటే తగిన భవనాలు ఉన్నాయా, ఇక్కడ సౌధాలు ఉన్నాయా, ఇక్కడ పరివారం ఉన్నదా, ఈ ఏర్పాట్లన్నీ మామగారుగా నువ్వు చేయగలగాలి కదా, మరి నువ్వు చేస్తే పెళ్లి వాళ్ళంతా కూడా వస్తారు. మరి అంటే, అయ్యా నా స్థితి, నా యొక్క బాగోగులు అన్నీ పరమాత్మకే తెలుసు, కాబట్టి పరమాత్మే నిర్ణయించాలి, ఇది మా ఊళ్ళో సంప్రదాయం, పరమాత్మ ఇక్కడికి రావాల్సిందే అన్నారు. సరే, ఈ అంశాన్ని మనవి చేశారు వెళ్ళి విశ్వక్సేనుల వారు బ్రహ్మాదులు. మరి మీరు శ్రీవిల్లిపుత్తూరుకే ఏం చేయాలని, అక్కడే వివాహం జరగాలని పెరియాళ్ళు వారు ఆదేశిస్తున్నారు, అది ఆ ఊరిలో సంప్రదాయమని, కాబట్టి ఎలా స్వామి మీ ఇష్టమని చెప్పారు. దేవదేవుడు అనుకుంటే ఏముంది, విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మను పిలిపించి శ్రీవిల్లిపుత్తూరులో తన యొక్క విడిదికి తగినటువంటి ఏర్పాట్లన్నీ, భవంతులన్నీ తాత్కాలికంగా నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ అటువంటి భవనాలన్నీ కూడా నిర్మించాడు. సాక్షాత్తు దేవేంద్రాదులు, అష్టదిక్పాలకులు అంతా కూడా ఆ వివాహానికి వేం చేశారు. వారందరికీ విశ్వకర్మ అత్యద్భుతమైనటువంటి విడిది ఏర్పాట్లు చేశాడు. సుముహూర్తంలో బయలుదేరి పెళ్లి కుమారుడుగా శ్రీరంగనాథుడు బ్రహ్మాదులతో కలిసి శ్రీవిల్లిపుత్తూరులో విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ దివ్య అంతఃపురంలోకి వేంచేశారు. వేంచేసి అలంకారం చేస్తున్నారు. పెళ్లి కుమారుడుగా గోదాదేవికి అలంకారం చేస్తున్నారు. అలంకారాలన్నీ పూర్తయిన తర్వాత వివాహ వేదిక్కడికి ఆమెను తీసుకొస్తూ ఉన్నారు. సహజంగా దేవదేవుడు అందాలకే అందాలు సంతరించే పరమాత్మ. మరి శతకోటి మన్మథాకారాలైన ఆ నీలమేఘశ్యాముని యొక్క మహాసౌందర్యానికి ఈడు రావు అని చెప్తారు. స్వతసిద్ధంగానే అంత అందగాడైతే ఇంకా పెళ్లి కుమారుడైనప్పుడు ఎంత అందంగా ఉంటాడో, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు కల భావజ రూపం అని అన్నమాచార్యుల వారు, వలచిన నంద వ్రజము గొల్లెతల కులుకుజూపులకు గురియగు రూపం, విలయ 16,000 మగువరను అలమిన ఘన మోహన రూపం అని ఆ పెళ్లి కొడుకుని వర్ణిస్తాడు. అలాగే అమ్మవారు కూడా ఎన్నో అలంకారాలు చేసుకొని ఇద్దరూ వివాహ వేదిక పైకి వేయించేశారు. దివ్యమంగళధ్వనులు మ్రోగుతూ ఉన్నాయి. బ్రహ్మాదులంతా కూడా సభక్తికంగా ఆ దేవదేవుని యొక్క, గోదా శ్రీరంగనాథుల యొక్క వివాహ కైంకర్యాలన్నీ దగ్గరుండి చూచుకుంటూ ఉన్నారు. వధూవరులకు మధ్యలో ఒక తెర కడుతారు. ఆ తెర కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ పక్క పక్కన ఆసీనులు అవుతారు. కలధౌతద్రవ చిత్రముల్ మెరయ ముక్తాస్యుతమౌ మేచకాంచలపున్ పెందెర వారి లగ్నము సమాసన్నంబుగా వేల్పు పెద్దలు వంపన్ గుడ జీరకంబులు సముద్యత్ ప్రేమము అన్యోన్యము తృష్టుల. ఆ దివ్య దంపతులు అన్యోన్య మంజుల హస్తంబుల నించిరి అర్థి కనువించు చిర్రుముర్రాడగన్. గోదాదేవి సిగ్గుతో ఎలాగైనా శ్రీరంగనాథుని మాటిమాటికి చూడాలని ఉవిళ్ళూరుతున్నారు అమ్మవారు. అలాగే శ్రీరంగనాథుడు కూడా ఆ భూదేవి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలని ఆయన కూడా సిగ్గుతో చూస్తూ ఉన్నాడు. కనుమించు చిర్రుముర్రాడగా ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుల అవస్థలు ఎలా ఉంటే మధ్యలో తెరపట్టారు బ్రహ్మాదులు. వేల్పు పెద్దలు మరి మంత్రాలు చదువుతూ ఉన్నారు. గుడజీరకంబులు బెల్లము జీలకర్ర పరస్పరము వధూవరులు ఒకరి యొక్క మస్తకంపై మరొకరు ఉంచే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సముద్యత్రేమము అన్యోన్య హస్తంబుల మంజుల హస్తంబుల సుకుమారమైనటువంటి హస్తారవిందముల చేత శ్రీరంగనాథుడు అమ్మవారి మస్తకంపై బెల్లము జీలకర్ర పెడుతున్నాడు. గోదాదేవి కూడా అలాగే బెల్లము జీలకర్ర పెడుతూ ఉన్నారు. అంటే ఒకరి హస్తస్పర్శ మరొకరికి ఎంతో మధురానుభూతి కలిగిస్తూ ఉన్నది ఆ గోదా శ్రీరంగనాథులకు. ఈ కైంకర్యం పూర్తయిన తర్వాత మంగళసూత్రం ధరింపజేశారు. గళమున గట్టిన హరి మంగళసూత్రము పులకలతివగాత్రము పుదువన్ నెలతయు పతియును కరముల అలవరచిరి కంకణంబులన్యోన్యంబున్. కంకణాలు మార్చుకున్నారు. స్వామి మంగళసూత్రం ధరింపజేశాడు శ్రీరంగనాథుడు అమ్మవారి మెడలో. మరి కంకణాలు మార్చుకోవడం, పూలదండలు మార్చుకోవడం, ఈ కైంకర్యాలన్నీ కూడా మహత్తరంగా జరుగుతున్నాయి. చివరగా లాజహోమము,
అగ్నిహోత్రం చేస్తారు. అగ్ని ప్రతిష్ఠ అంటే వారి యొక్క ప్రణయము అగ్నికాంతి వలె స్వచ్ఛమై మధురమైనటువంటిది, మహత్తరమైనటువంటిది, కాంతిమంతమైనటువంటిది అనే సత్యాన్ని విశదీకరించూ లరణచే నిష్ఠతో లాజలు వేల్పించి శార్ని మెట్టించను సప్తపదులు. లాజహోమం పూర్తయిన తర్వాత 7 అడుగులు నడిచారు ఇద్దరు కూడా, చుట్టూ ప్రదక్షిణం చేస్తూ 7 అడుగులు నడవడం. తరువాత తెరవగూడి అరుంధతి దర్శనము చేసే గోదాదేవితో కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూచారు. ఈ వివాహ సంప్రదాయాలన్నీ మనం పాటించలేక భగవంతుడు కూడా పాటించాడు. తెరవగూడి అరుంధతి దర్శనము చేసే, అరుంధతి దర్శనం అయిన తర్వాత మళ్ళీ వేదిక పని కూర్చున్నారు. బ్రహ్మరుద్రాది గీర్వాణకోటి అర్పించు ఉడుగరలు అనుకంపగైకొని ఆ స్వామికి చదివింపులు. బ్రహ్మ, రుద్రుడు, దిక్పాలకుడు, దేవేంద్రుడు అంతా కూడా కానుకలిస్తున్నారు ఆ వివాహ సమయంలో. అవన్నీ కూడా స్వీకరించి పరిచ ప్రసాద భాజనుల చేసి వాళ్ళందరికీ తన కరుణాకటాక్ష భాజనమైనటువంటి ప్రసాదమైనటువంటి చూపులతో ఆనందాన్ని కలిగించారు. అందరూ పెళ్లి విందులు ఆరగించారు. ఆత్మపట్టణమునకు అతివదొట్టుకుని విజయంబు చేసిన మహాహర్షమప్ప, తిరియాళ్ళువారు ఇస్తున్నటువంటి విందులన్నీ స్వీకరించి తిరియాళ్ళువారిని కృతార్థుని చేసి తన ఆత్మపట్టణమైనటువంటి శ్రీరంగక్షేత్రానికి అతివదొట్టుకుని విజయంబు చేసెను గోదాదేవితో కూడా వేంచేశారు. తిరిగి సహ్యకన్యా తటోద్యాన చందన ద్రుకుంజముల నీలకుంతల విస్తరించి కంతు సామ్రాజ్యం ఏలించి కరుణ చిత్తములయ జగముల పాలించుచున్నవాడు అని ఆముక్త మాల్యదను కృష్ణదేవరాయల వారు పతాక సన్నివేశాన్ని ఈ విధంగా రచించారు. కావేరి నదీ తీరంలో ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి సుగంధములు వెదజల్లుతున్నటువంటి పుష్పములు కలిగినటువంటి ఉద్యానవనాల్లో విహరిస్తూ ఆనంద సాగరంలో గోదాదేవిని ఓరవాడిస్తూ కరుణ చిత్తములయ అటు శృంగారాన్ని అనుభవిస్తూ భాగవతులపై ఆశ్రయించిన దాసులపై కరుణరసాన్ని చిలికిస్తూ జగముల ఏలుచునున్నవాడు, ఈ సమస్త జగత్తును శ్రీరంగనాథుడు పరిపాలన చేస్తూ ఉన్నవాడు అని ఆ కళ్యాణ దృశ్యాలని కూడా అలా వర్ణించారు. కృష్ణదేవరాయల వారు ఈ చివరి సన్నివేశం కూడా తిరుమలలోనే రాసి ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే ఆ చివర ఆశ్వాసాంత పద్యములు అంటారు, అంకితం పద్యాలు. ఏ దేవదేవునికి అంకితం చేస్తున్నారో ఆ దేవదేవుని లీలా విభూతిని వర్ణించే పద్యాలు అవి. స్కంద సరస్తటీరమన కందర చందన కుందవాటిక మంద సమీరలోల వనమాలిక నిర్మల దివ్య విగ్రహాస్పంద వ్యూహాధరీకృత నభస్ఫుటకాళిక పల్లవాంగన బృంద మనోభిమాన ధృతిభేదన పేశర వంశవాదన. ఈ పద్యంలో రాయలవారు వర్ణించినటువంటి స్తోత్రం ఏమిటంటే స్వామి పుష్కరిణి ఆ రోజుల్లో ఇంకా బాగా పెద్దదిగా ఉండి ఉంటుంది. ఆ పుష్కరిణి జలం నుంచి గాలి వీచి ఆ గాలి తుంపురులు మెల్లమెల్లగా చల్లచల్లగా వేంచేసి వేంచేసి పరమాత్మ యొక్క వనమాలది అలంకారాలు తాకుతున్నాయట గర్భాలయంలో. నిర్మల దివ్య విగ్రహాస్పంద వివాధరీకృత నభస్ఫుటకాళిక, ఆ దేవదేవుని యొక్క నిర్మలమైన దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంది అంటే నల్లగా ఉంటాడు కదా స్వామి. అర్ధరాత్రి వేళ కాళీమా అంటారు, చీకటి ఉన్నప్పుడు ప్రకృతి ఎంత నల్లగా ఉంటుందో ఆ నలుపు నీ విగ్రహంలో కనిపిస్తున్నది అంటాడు. నిర్మల దివ్య విగ్రహస్పంద వివాధరీకృత నభస్ఫుటకాళిక వల్లవాంగన బృంద మనోభిమాన ధృతిభేదన పేశల వంశవాదన. శ్రీకృష్ణావతారంలో మధురాతి మధురమైనటువంటి వేణుగానం చేత గోపకాంతలను పరవశింపచేసినటువంటి ఓ దేవా అంటూ ఆ స్తోత్రాన్ని రచించారు కృష్ణదేవరాయల వారు. ఆశ్వాసాంత గద్యపద్యాలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించామంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, తత్వాన్ని, మహత్వాన్ని అత్యద్భుతంగా వర్ణించినటువంటి ఆ స్తోత్రము ఏ భగవద్ రామానుజుల వారు, పెరియాళ్ళు వారు చెప్పినట్టే ఉంటుంది. కృష్ణదేవరాయల వారు కూడా అంత భాగవతోత్తముడు కాబట్టి అలా చెప్తూ సహజంగా కవులు ఒక ఆశ్వాసం రాసినప్పుడు చివర చెప్పుకుంటారు, అల్లసాని పెద్దన గారు ఇది చతుర్విధ కవితామ తల్లి కాళ్ళసాని చొక్కయామాత్యపుత్ర పెద్దరామాత్య ప్రణీతంబైన స్వారోటిష మనుసంభవంబునందు ప్రథమాశ్వాసము ఇలా చెప్పుకుంటారు. కృష్ణదేవరాయల వారు అలా చెప్పడం కూడా పద్యంతోనే చెప్పాడు ఆయన.
ఇది కర్ణాట ధర ధృతిస్థిర భుజా హేవాక లబ్ధే ఫరాడదయోర్వీధర తత్పితృవ్యహృత రవ్యోపాయ నోష్ణీష రత్న దృగంచత్పద కృష్ణరాయ మహిభృన్ నామాస్పదాముక్తమాల్యద. ఇది భూమండన కొండవీడు ధరణి భృద్దుర్గ పూర్వద్రిభాస్వధిభేజాత్మజ వీరభద్ర జనజీవగ్రాహ రాహూయమాణ దృఢంచద్భుజ కృష్ణరాయ మహిభృన్ నామాస్పదాముక్తమాల్యద. అలా చెప్పుకున్నారు. అంటే తాను కొండవీడు జయించిన, కొండపల్లి జయించిన, ఉదయగిరి జయించిన, సింహాచలం జయించిన ఇన్ని జయత్రయాత్రలు కూడా ఆ దేవదేవుని కరుణా కటాక్షంతో నిర్వహించానని, తనకున్నటువంటి బలము పరాక్రమము ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఆ దేవదేవుడు అనుగ్రహించినవేనని ప్రగాఢంగా విశ్వసించినటువంటి పరమ భాగవతోత్తముడు కాబట్టి కృష్ణదేవరాయల వారు అలా చెప్పుకుని ఉండవచ్చు. ఈ విధంగా ఆముక్తమైన ప్రబంధాన్ని కలియుగ ప్రత్యక్షదైవమైనటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకు అంకితం చేశారు కృష్ణదేవరాయల వారు. ఆ అంకితం చేయబడినటువంటి మహాకావ్యంలో ఉన్న సారాంశము, గోదాదేవి యొక్క వృత్తాంతము, పెరియాళ్ళవారి యొక్క భాగవత ఆ ప్రపత్తి, మత్స్యధ్వజ మహారాజు యొక్క సమర్పణ బుద్ధి, ఇవన్నీ కూడా ఆ దాసరి భక్తుని యొక్క సంకీర్తన వైభవము, ఇవన్నీ మనం ఆ సారాంశాన్ని భక్తులంతా కూడా ఆస్వాదించి అనుభవించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రుడు కావలసిందిగా భాగవత లోకానికి మనవి చేస్తూ ఉన్నాను.